నమస్తే శంకరి మేడం మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ గురించి ఎక్కువగా మనల్ని అడుగుతూ ఉంటారు అంటే మేము విశ్వంతో కనెక్ట్ అవ్వాలి అంటే ఇంకేమైనా టెక్నిక్స్ ఉన్నాయా సో ఏ విధంగా మనీ గురించి కానివ్వండి సోర్సెస్ గురించి కానివ్వండి జాబ్స్ గురించి చాలామంది కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటూ ఉంటాయి ఇవి కూడా అంటే ఒక మనీనే కాకుండా విషయంతో మనం చాలా అనేకం పొందవచ్చు అని మీరు చెప్తూ ఉంటారు అది ఏ విధంగా అసలు వాటిని మేము ఏ విధంగా మేనిఫెస్టేషన్ చేయాలని అడుగుతున్నారు దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయో ఒకసారి వాటి గురించి వివరిస్తారు మేనిఫెస్టేషన్ విషయానికి వస్తే ఉషా మనం ఏంటంటే అసలు మనకి మార్నింగ్ రేస్తే చాలా కోరికలు ఉంటాయి మనిషి అన్నాక కోరిక అనేది సహజం ఈ కోరికల్లో మనకి ముఖ్యమైనవి కొన్ని ఉంటాయి మరీ ముఖ్యమైనవి కొన్ని ఉంటాయి కదా కానీ ఒక కొన్ని కోరికలు ఎలా ఉంటాయంటే ఇవాళ ఖచ్చితంగా ఇది అయిపోవాలి అయిపోతుంది కావాలి నాకు అనేటటువంటి కొన్ని మనకి బాగా మన మైండ్లోకి ఫిక్స్ అయి చేసుకొని ఉంటాం మనం సో అలాంటివి మనం తొందరగా అవ్వాలి అనే వాటిని మేనిఫెస్ట్ చేయడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే యూనివర్స్కి ఒక లెటర్ రాయండి యూనివర్స్కి ఒక లెటర్ అనమాట అంటే లెటర్ అంటే అది మనం పోస్ట్ చేస్తామా యూనివర్స్కి వెళ్తుందా అని అంటే అలా కాకుండా మనము మొత్తం యూనివర్స్కి సరెండర్ అయిపోయినాము ఆల్రెడీ యూనివర్స్కి ఆల్రెడీ మనం సరెండర్ అయిపోయినాము ఈ సరెండర్ అయ్యే దానిలోనే ఒక ఫ్రెండ్తో క్లోజ్ ఫ్రెండ్తో మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు యూనివర్స్తో అంటే లెటర్ రాయడం అంటే యూనివర్స్తోని మీ యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడం ఎక్స్ప్రెస్ చేసుకునేటప్పుడు మీకు ఏం కావాలి అది నిజంగా మీరు ఇచ్చినందుకు కృతజ్ఞత అని చెప్తూ మీరు ఒక లెటర్ రాస్తే కూడా చాలా తొందరగా మీరు అనుకున్న పని జరిగిపోతుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అంటే లెటర్ ఎలా రాయాలంటే మామూలు మనం లెటర్ రాసుకుంటాం ఈ రోజుల్లో లెటర్ రాయడమే మనసే మనం అని మొబైల్స్ వచ్చేసినాయి కదా కానీ లెటర్ రాయడం వల్ల మనలోని ఫీలింగ్స్ మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం మనం అంటే ఇది ఎలాగ చేయాలి మనకి ఏంటి అనే దానిలో మనం ఎక్స్ప్రెస్ చేయడం మన బాధని మనం ఎక్స్ప్రెస్ చేయడం అంటే మనం పాత సినిమాల్లో చూస్తుంటాను లెటర్ చదువుతుంటే ఆ రాసిన పర్సన్ అక్కడ కనిపించి చదువుతున్నట్టుగా మనకు చూపిస్తే ఫీల్ ఉంటుంది ఫీల్ ఉంటుంది ఆ నిజంగా ఆ వ్యక్తి మనతో చెప్తున్నట్టుగా ఆ ఫీల్ ఉంటుంది అనమాట అలాగే మీరు కూడా యూనివర్స్కి ఒక లెటర్ రాయండి మీ మీ యొక్క ప్లేస్ డేట్ టైం డియర్ యూనివర్స్ అని స్టార్ట్ చేసి ఇక్కడ ఏంటంటే నువ్వు ఆల్రెడీ నాకు ఇచ్చావు ఐఎమ్ సో హ్యాపీ ఎందుకో తెలుసా నువ్వు నా కోసం ఈ పని చేసి పెట్టావు కదా నాకు ఇది నేను కావాలి అనుకున్నది నాకు తక్షణమే నువ్వు ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటే ఇప్పుడు చూడండి ఒక ఫాదర్ కానీ ఎవరైనా కానీ మీకు మీరు ఎక్కడో హాస్టల్లో ఉన్నారు మీ ఫాదర్ మీకోసం ఒకటి పంపించారు పంపించినప్పుడు అప్పుడు మొబైల్స్ అవన్నీ లేవు కాబట్టి లెటర్ రాసేవాళ్ళం మనం నాన్న నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇచ్చిన గిఫ్ట్ నేను కరెక్ట్గా టైంకి నాకు అందింది అది నాకు ఇలా బాగా ఉపయోగపడింది అని మనం ఎలా చెప్తామో యూనివర్సిటీ కూడా నేను అనుకుంటున్నాను అనుకునే లోపే నువ్వు నాకు ఈ వర్క్ చేసి పెట్టావు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ టైంలో నాకు ఇది రావడం వల్ల నేను చాలా లాభం పొందాను నీకు చాలా చాలా కృతజ్ఞత అనేటటువంటి ఫీల్తో నిజంగా మనం ఆ పర్సన్తో మాట్లాడుతున్నట్టుగా ఆ యూనివర్స్తో మనం మాట్లాడుతున్నట్టుగా మనం ఎప్పుడైతే చేస్తామో చాలా తొందరగా కూడా కోరికలు నెరవేరిపోతాయండి కానీ ఏంటంటే మనం రాసేటప్పుడు మనకు ఆ ఫీలింగ్ రావాలి నేను ఎవరితో చెప్తున్నాను ఇది ఆ యూనివర్స్ అంటే ఏంటి అనేది కాకుండా యూనివర్స్కి మనం సెలెండర్ అయ్యాము ఒక తండ్రిగా లేకపోతే ఒక ఫ్రెండ్గా నన్ను నడిపిస్తుంది అనేటటువంటి సపోర్ట్ మనం తీసుకున్నట్లయితే అప్పుడు రాయగలుగుతాం ఉట్టిగా లెటర్ రాయడం దాంట్లో ఫీల్ ఉండదు చదివే వాళ్ళకి ఫీల్ కనిపించదు రాసే వాళ్ళకి ఉండదు ఆ బాగున్నావా అది ఇది అని అలా కాకుండా ఒక ఫీల్తో మనం రాసామంటే చదివే వాళ్ళకు కూడా ఆ అక్షరాలు ఎలా ఉంటాయంటే వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్ వచ్చి మనకు వెంటనే కాల్ చేయడము మాట్లాడటము మనకు ఆ పని అవ్వడానికి వాళ్ళు కూడా బ్లెస్ చేయడము ఇలాంటివి జరుగుతుంటాయి సో అలాగా డిఐ యూనివర్స్ ఐఎమ్ సో హ్యాపీ నువ్వు నాకు ఇది ఇచ్చినందుకు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను తెలుసా నాకు నేను ఇలా అనగానే నా నా అవసరాన్ని నువ్వు తెలుసుకొని నాకు నువ్వు ఇది ఇచ్చావు చూడు నిజంగా నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్ అయినాను అసలు సో చాలా ఎంత సంతోషం నాకు నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను నా పిల్లలకి మంచి స్టడీస్ని ఇప్పించావు నా బిజినెస్ని చక్కగా సోర్సెస్ మంచి నాకు కావాల్సిన సోర్సెస్ని నువ్వు క్రియేట్ చేసావు అందుకు నీకు చాలా చాలా కృతజ్ఞత సో ఐ లవ్ యూ సో మచ్ యూనివర్స్ సో నేను ఎప్పుడు కూడా నిన్ను నమ్ముతూనే ఉంటాను నీ నీతోని మమేకమై ఉంటాను అని చెప్పేసి ఆ ఫీల్తో మీరు ఎప్పుడైతే రాస్తారో అప్పుడు ఖచ్చితంగా మీది అంటే ఈ లెటర్ రాయడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే మన ఫీలింగ్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోండి అప్పుడు మనం సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది యూనివర్స్కల్ లెటర్ రాయడం ఏంటి అని అంటే ఈ ఫీలింగ్స్ ఏదైతే ఉందో మనం సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని అది కావాల్సిన దానిని మనం క్యాచ్ చేస్తాం మళ్ళీ డౌట్ వస్తుంది అందరికీ లెటర్ ఏంటి యూనివర్స్కి లెటర్ ఏంటి ఇదేమన్నా పిచ్చా అని అనుకుంటారు కాకపోతే ఏంటంటే ఈ ఫీలింగ్ వల్ల మన సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని దానిని అట్రాక్ట్ చేస్తుంది మన సబ్కాన్షియస్ మైండ్ అంతా కూడా ఈ ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేయాలంటే మన సబ్కాన్షియస్ మైండ్ వర్క్ చేయాలి ఈ వర్క్ చేసేటప్పుడు ఈ ఫీల్తో మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఖచ్చితంగా మనకు అది దక్కుతుంది సో అందుకోసం అని చెప్పి లెటర్ లెటర్ రూపంలో రాస్తే ఇది ఒక చిన్న టెక్నిక్ అనమాట లెటర్ రూపంలో రాస్తే మీ యొక్క ఫీలింగ్స్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోగలిగితే అప్పుడు కూడా మనకు కావాల్సినవి మనం దక్కించుకోవచ్చు సో కింద మళ్ళీ ఐ లవ్ యూ సో మచ్ యూనివర్స్ అని చెప్పేసి మీ యొక్క పేరు రాసి ఒక లెటర్ రాసిన విధంగా చక్కగా ఒక లెటర్ ప్యాడ్ తీసుకొని అది మార్నింగ్ టైం రాయండి చక్కగా హ్యాపీ మూడ్లోని మనం ఫ్రెండ్స్కి అది దొంగచాటుగా లెటర్స్ రాస్తుంటాం కదా తెలియకుండానే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాము అలా రాసిన తర్వాత నైట్ మళ్ళీ ఒక్కసారి చదువుకుని అది అయినట్టుగా మీరు ఫీల్ అయితే కూడా మన పనులు కొన్ని అవుతాయి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మేడం యూనివర్స్తో కనెక్ట్ అవ్వడము ఎక్కువగా మనీ అఫర్మేషన్స్ మనీ విజువలైజేషన్ వీటి గురించి నేమో అన్న అపోహ చాలా మందికి ఉంది బట్ అది ఒక్కసారి క్లియర్ చేస్తారు అది యూనివర్స్కి కేవలం మన మనీ కోసం అడగాల్సిన అవసరం లేదు కొన్ని రిలేషన్స్ని డెవలప్ చేసుకోవడానికి కూడా మనం ఈ టెక్నిక్స్ని ఉపయోగించుకోవచ్చు అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఓపెన్ ఓపెన్ టెక్నిక్ లైఫ్ పార్ట్నర్ని దగ్గర చేసుకోవడానికి ఎలా ఉపయోగపడిందో కూడా మనం చేయొచ్చు అంటే కేవలం మనం డబ్బు సంపాదించడానికనే కాదు మనం వెళ్ళే వేని కరెక్ట్ చేసుకోవడానికి మనకి సోర్సెస్ని క్రియేట్ చేసుకోవడానికి రిలేషన్ డెవలప్ చేసుకోవడానికి కూడా మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకోవచ్చు అది కేవలం డబ్బు కోసమే అనేటటువంటి అభిప్రాయం మాత్రం ఎక్కడా లేదు చాలా వరకు ఏంటంటే చాలామంది అంటే లా ఆ డబ్బుని ఆకర్షిస్తున్నాం డబ్బుని ఆకర్షిస్తున్నాం అని మాత్రం ఎప్పుడు అనకండి అవకాశాలను ఆకర్షిస్తున్నాము ఆ అవకాశాలను ఆకర్షిస్తేనే మనకి డబ్బు వస్తుంది డబ్బు రాదు డబ్బు కావాలి అంటే డబ్బు రాదు అవకాశాన్ని కావాలి అంటే మాత్రం అవకాశం ఖచ్చితంగా ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని నమ్ముతుంది నీలో కష్టపడే తత్వం ఉంది నువ్వు అవకాశాన్ని అడుగుతున్నావు అంటే నీలో కష్టపడే తత్వం ఉంది కాబట్టి నువ్వు అవకాశాన్ని అడుగుతున్నావు నువ్వు చేయగలవు కాబట్టి సో నాకు వచ్చే ప్రతి అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకునే శక్తి సామర్థ్యాలు నాకు ఇవ్వు ఇవ్వు అని మనం ఎప్పుడైతే అడుగుతామో అవకాశాన్ని ఇస్తుంది అవకాశాన్ని సద్వినియోగపరచుకునే శక్తి సామర్థ్యాలను ఇస్తుంది అంటే ఒక అవకాశం వచ్చింది నేను ఇది చేయగలను చేయగలను అనే కాన్ఫిడెన్స్ మనకి నెమ్మదిగా పెరుగుతుంది అనమాట ఒకటేసారి మనకి ఏది ఇవ్వదు యూనివర్స్ టు బి ఫ్రాంక్ మనం అడుగుతాము ఇప్పుడు పైనుంచి ఒక పండు మనం కొట్టామండి మామిడికాయ కావాలి మనకి కొట్టాము కానీ అది ఎక్కడ పడుతుంది అనేది మీకు తెలుసా తెలీదు ఎక్కడైనా పడవచ్చు కానీ అది ఎక్కడ పడుతుంది అని తెలుసుకోవడానికి నీకు కొంత టైం పడుతుంది దాని యాంగిల్ ఎలా ఉంది అది పెరపోలో పడుతుందా ఎలా పడుతుందా అనేది తెలుసుకోవడానికి టైం ఉంది సో నువ్వు అది నేను నా చేతిలోనే పడాలి అని అంటే నీకు కొంత జ్ఞానం అనేది కావాలి అక్కడ అది నేర్పించిన తర్వాత నీ చేతిలో పడేస్తుంది అది చాలామంది ఏంటంటే నాకు ఇంకా కాలేదు అంటారు కాలేదు అని అంటే నువ్వు నేర్చుకోవాల్సింది ఉంది నువ్వు ఇంకా అక్కడ కనెక్ట్ అవ్వాలి ఆ ప్లేస్కి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు నేర్చుకోవాల్సింది ఉంది నాకు ఇంకా అవకాశం రాలేదు అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి నీకు ఇంకొక శక్తి కావాలి ఇక్కడ నీకు అవకాశం ఇస్తాను కానీ నువ్వు ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నువ్వు సాటిస్ఫై చేయలేవు నువ్వు సాటిస్ఫై చేయగలిగిన రోజు నీకు తదేకంగా చాలా అవకాశాలు ఇస్తాను అది యూనివర్స్ చెప్పేటట్టు మనం గమనించుకుంటూ ఉండాలి అది నాకు ఇవ్వలేదు నాకు రాలేదు అని మాత్రం ఎప్పుడు కూడా బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం లేదు మన మైండ్ సెట్ని బట్టి మనం వెళ్తూ ఉండాలి మన సబ్కాన్షియస్ మైండ్లో ఒకటి ఏంటంటే యూనివర్స్ ఈజ్ హెల్పింగ్ మీ ఒక ఏనుగుందండి ఏనుగుని మనము లారీలో ఎక్కించాడు ఏనుగుని లారీలో మనం ఎక్కించగలవా ఇంపాసిబుల్ కానీ ఏనుగు వెనకాల ఒక మామిటివాడు ఉండి కర్రతో అంటుంటాడు అంటే ఏంటి దానికి అర్థం ఏంటి అక్కడ మావిటివాడు ఏనుగుని తోస్తున్నాడు అని కాదు నేను ఉన్నాను వెనకాల నువ్వు నా కమాండ్ను ఫాలో అవ్వని చెప్పడం నా కమాండ్ ను ఫాలో అవ్వని చెప్పడం అంతే మన వెనకాల యూనివర్స్ ఉంది మనల్ని నడిపిస్తుంది అని ఒక్క నమ్మకం ఎప్పుడైతే పెట్టుకుంటామో ఖచ్చితంగా మన వర్క్స్ జరుగుతాయి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మేడం మెడిటేషన్ క్లాసెస్ గురించి చాలామంది అడుగుతున్నారు అండ్ రెగ్యులర్ క్లాసెస్ గురించి అడుగుతున్నారు కౌన్సిలింగ్స్ గురించి అడుగుతున్నారు ఒకసారి దానికి సంబంధించిన మెడిటేషన్ క్లాసెస్ వచ్చేసి నైట్ నైన్ ఫిఫ్టీన్ టు టెన్ ఉషా ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎస్ జాన్ ఫస్ట్ నుంచి కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది జాన్ థర్టీ ఫస్ట్ ఉంది జాన్ థర్టీ ఎయిత్ వరకు అనుకోండి వన్ డే అట్ అయినా థర్టీ డేస్ ప్రోగ్రామ్ అది అలాగే రెగ్యులర్ క్లాస్ కూడా ఈ రెగ్యులర్ క్లాసెస్లో ఏంటంటే మనం అసలు యూనివర్స్కి కనెక్ట్ అవ్వడానికి ఎలా ఉండాలి టెక్నిక్స్ని ఎలా ఉపయోగించుకోవాలి ఆ టెక్నిక్స్ ఉపయోగించేటప్పుడు మనం వచ్చినటువంటి డౌట్స్ ఏ విధంగా ఉంటాయి ఆ డౌట్స్ని ఓవర్కమ్ చేస్తూ మన మన పరిస్థితులను బట్టి ఇప్పుడు నెగిటివ్ థాట్ వస్తుంది ఆ నెగిటివ్ థాట్ అలాంటప్పుడు వస్తే ఏం చేయాలి ఆ టెక్నిక్ చేసేటప్పుడు వస్తే ఏం చేయాలి అలా వాటిని ఓవర్కమ్ చేస్తూ గాసిప్స్ని వినకుండా ఉండాలంటే ఎలాగ నెగిటివ్ థాట్స్ రాకుండా ఎలాగా పాజిటివ్ థింకింగ్ ఎలా డెవలప్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడాలి మాట్లాడటం అందరికి వస్తుంది కానీ పరిస్థితులను బట్టి మాట్లాడటము పక్కన వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి ఇవన్నీ ఎందుకు అనంటే మన యూనివర్స్కి కనెక్ట్ అవ్వ మనం ఒకటి ఒక వ్యక్తి దగ్గర నుంచి ఏదన్నా అడిగాము అని అంటే అది మనం తీసుకోవాలంటే దానికి మనకు కొంత అర్హత అనేది కావాలి ఆ అర్హతను పొందడానికి మనం ఎలా ఉండాలి నువ్వు ఇలా ఉంటే నేను ఇస్తాను అని చెప్తారు పేరెంట్స్ మనకి నువ్వు ఇలా తయారవు నువ్వు ఇలా చదువు నేను నీకు ఇది ఇస్తాను అని అంటారు అని ఎందుకు ఎందుకు అంటున్నారు మిమ్మల్ని ఆ వేలో పెట్టడం కోసం అంటున్నారు సో యూనివర్సిటీ కూడా మనం కనెక్ట్ అవ్వాలంటే మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఎలా పడితే అలాగ నేను యూనివర్స్ని అడిగాను నాకు ఇచ్చేసింది అంటే ఇవ్వదండి ఇచ్చినట్టు ఆశ చూపిస్తుంది అంటే తప్ప ఇవ్వదు మనం ఎప్పుడైతే మారి యూనివర్స్ దారిలోకి వస్తామో హండ్రెడ్ పర్సెంట్ మీరు అడగకుండానే ఇస్తుంది మీ కోరిక ఇంకా మీ మనసులో అనుకోగానే మీకు తెచ్చిస్తుంది అది సో ఆ యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలంటే మనకి కొన్ని క్వాలిటీస్ అండ్ క్వాంటిటీస్ ఆల్సో మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సో అవన్నీ మేము క్లాస్లో చెప్ డిస్కస్ చేస్తుంటాం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో ఎవరైనా సరే ఉమాశంకరి గారి క్లాస్లో కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే రెగ్యులర్ క్లాసెస్ జరుగుతున్నాయి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు దాంతోపాటు మెడిటేషన్ క్లాసెస్ మళ్ళీ సపరేట్గా ఉంటాయి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వన్ మంత్ కంటిన్యూ ఈ క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి ఎవరైనా పర్సనల్ కౌన్సిలింగ్స్ కావాలి అనుకున్నా క్లాసెస్ కావాలనుకున్నా మెడిటేషన్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా వీటన్నింటికి సంబంధించి డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ